అమ్మాయి తలరాత, లైఫ్లో నీతో కష్టపడాలని ఉన్నాదు అనుకుంటా. అంత టైం రా, నీ రేంజ్ కాలంటి ఫిగరు. ముందు మ్యాటర్ ఫినిష్ చేయరా, తర్వాత నేను వదిలి వెళ్ళదు. నీ అడ్వైజ్ చేసిన చూడు, ఒక బాగు పని ఇవ్వరా. రే అలారం తీసుకురమ్మా, నన్ను తీసుకొచ్చావా? ఇదిగో బాబు. ఏరా, మీరు కలుసుకోవడానికి వేరే టైమే దొరకలేదా? పొద్దున్న 5 గంటలకి మీట్ అయ్యి ఏం చేస్తారు? ఊరికే నసపెట్టకరా, గుడ్ నైట్. రే రే రే, ఏంట్రా ఇది? కరెక్ట్గా 5 గంటలకు అలారం కొడుతుందిగా, ప్రాబ్లం ఏం లేదుగా. అబ్బా కొడుతుందిరా, నిజంగా కొడుతుంది. నా మీద ఒట్టు, పొద్దున్నే 7 గంటలకి ఇంటర్వ్యూ ఉంది, ప్లీజ్ నన్ను పడుకోనేరా. ఊరికే పనిచేస్తుందో లేదో చూశాను, సారీ, మీరు పడుకోండి. ఏంట్రా లక్ష్మి, లైట్గా తుప్ర పడుతుందిరా, ఇది తడిసి అలారం మోకపోతే. తుఫాను వచ్చినా సరే 5 గంటలకి నేను లేపుతాను. ఇప్పుడు నువ్వు పడుకోలేదనుకో, నేను నేను చంపడం మాత్రం ఖాయం. మూసుకొని పడుకోరా. రే లక్ష్మి, రే 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 లక్ష్మి. రే ఈ బటన్ ప్రెస్ చేసి ఉందిరా, ఇది పైకి ఉంటేనే కదరా మోగేది. రే నిక్రిస్తుడా, దరిద్రుడా, అమ్మవారితోటి పుట్టినోడా, పాపంరా, నీకు సదీమే లేదురా. ఇంకోసారి కానీ లేపామంటే ఇక్కడి నుంచి దూకు చేస్తా. ఏయ్ రవి, ఏయ్ రవి, రామ్మా రా. అప్సరాస, ఇంతవరకు అల్లారం మోగుతుందా లేదా అని వీడి ప్రాణం తీశాడు, ఇప్పుడు నువ్వు వచ్చావా, నీకేం కావాలమ్మా? రవి, ఆహా, ఇక్కడ పడుకున్నాడు చూసావా, తెల్ల బెడ్షీట్, వీడే రవి. అర్థమైందా? లేపి తీసుకుపో. దయచేసి మీ ఇద్దరు వేరే ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకోండి, నీకు కాల్ పట్టుకుంటాను. కనీసం 2 గంటలన్నా పడుకొని, నాకు 7 గంటలకి ఇంటర్వ్యూ ఉంది. ఈ ప్రపంచంలో పొద్దున్న 5 గంటలకి లేట్ లవ్ చేసుకున్న వాళ్ళు వీళ్ళనే చూస్తున్నా. రవి రవి రవి, సారీ సారీ, అది అయిపోయిందా? రా తీసుకో.